కర్ణాటకలో ఎలక్షన్లు జరిగాయి, ఫలితాలు ఈ రోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. ఏ విధంగా మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ అంటారా? నూటికి నూరు పాలు ప్లస్సే కదా. దేశంలో ఒక మార్పు, ఇది రానున్నటువంటి భవిష్యత్తు రాజకీయాల యొక్క దిశానిర్దేశం చేసేటటువంటి ఎన్నిక. ఎందుకంటే దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునే మరి స్వయాన ప్రధానమంత్రి గారే కాళ్ళకి చక్రాలు పెట్టుకుని మరి కర్ణాటక గలీలు మొత్తం తిరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆఖరికి ఆయన యొక్క స్థాయి మర్చిపోయి ఎవరో ఒక ఫేక్ ప్రాపగాండా మీద సినిమాలు తీస్తే ఆ సినిమాలను కూడా ఆయన యొక్క ప్రసంగాల్లో ఉటంకించి మరి కర్ణాటక ప్రజలని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు ఆయన చేయడం మనం అందరం చూసినాం. అయితే ఇవన్నిటికి కూడా ధీటుగా ఇట్లాంటి విభజించి పాలించేటటువంటి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెడుతూ అభివృద్ధి, అభ్యున్నతి, ఉపాధి, ఉద్యోగం, విద్య, వైద్యం అనేటటువంటి మనకు ప్రజలకు కావలసినటువంటివి, పేదవాడి గురించి ఆలోచన చేయాల్సినటువంటివి, అదేవిధంగా ఒక స్థిరమైనటువంటి సర్కార్ రావాల్సిందే అనేటటువంటి ఒక దాంతో మరి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పట్టం కట్టినటువంటి విధానాన్ని అది అందరూ కూడా ఏ ఒక్కరు కాదు మళ్ళా అటు ఇటు ఏమాత్రం ఫలితాలైనా కూడా ఒక నిలకడలేనటువంటి సర్కార్ తోటి గత టర్మే ఇబ్బందులు పడ్డటువంటి కర్ణాటక జనం ఈసారి అట్లా లేకుండా సుస్థిరమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీని ఇచ్చి మరి విజయ కేటాలతోటి వారి యొక్క నమ్మకాన్ని పార్టీ మీద పెట్టినప్పుడు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా చెప్పినటువంటి ప్రమాణాలను నిలబెట్టుకుని మేము ముందుకు పోబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పుకుంటూ వస్తుంది, ఖచ్చితంగా మేము సుస్థిరంగా మేము పరిపాలన అందిస్తాము, స్పష్టమైన మెజారిటీ మాకు వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంతకంటే ఎక్కువ మెజారిటీ కూడా ఈ రోజు రావడం జరిగింది. దీని వెనకాల పార్టీకి సంబంధించి మనము మేనిఫెస్టో అంటారా, లేదంటే లీడర్లను చూసి జనాలు ఓట్లు వేశారంటారా? ఒకటండి, అన్ని అన్ని కారణాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత, రెండవది ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం మాటిస్తే మాట మీద నిలబడుతుంది. అయితే కర్ణాటక రాజకీయాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులని ఈరోజు భిన్నంగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఆ సుస్థిరమైనటువంటి అవకాశం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ప్రజలు వాళ్ళు కలలు కన్నటువంటి భవిష్యత్తుకి దగ్గర అవుతారు అనేటటువంటి అన్నిటికీ జవాబులు కాంగ్రెస్ మాత్రమే ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న తర్వాత బీజేపీ డబల్ ఇంజన్ అని మాట్లాడుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే పార్టీ గిట్ట ఉంటే అన్ని ఫలాలు కూడా కేంద్రం నుంచి అందుతాయని చెప్పారు. కానీ కర్ణాటక ఒక ఉదాహరణ, దేశవ్యాప్తంగా కూడా డబల్ ఇంజన్ అనేటటువంటి ఒక బూటకప్పుని అన్ని రాష్ట్రాల్లో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది డబల్ ఇంజన్ కాదు, డబల్ డ్యామేజ్ అని. కర్ణాటక కింది నందిని డైరీని ఎత్తుకొని పోదామని చూస్తారు, కర్ణాటకకి ఇవ్వాల్సినటువంటివి ఏమి ఇవ్వరు. పైన ఉంటున్నటువంటి నాయకత్వానికి ఎంతసేపు బానిసలు లెక్క బతికేటటువంటి విధానం కాదు అక్కడ. కొన్ని కాంగ్రెస్ పార్టీ లెక్క వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు అందించేటటువంటి ఏమైనా సంక్షేమ ఫలాలు గిట్ట ఏమైనా చేసిందంటే అట్లాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా లేదు కదా. నిండుగా 40% కరప్షన్ తోటి, అటు అధిక ధరలతోటి, ఇంకొక పక్క నిరుద్యోగం తోటి, ఇవన్నీ కాకుండా విద్వేషపు విషపూరిత వాతావరణాన్ని ఈరోజు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నటువంటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఒక కుట్రలు పనినటువంటి ఒక ప్రభుత్వాన్ని తీసి పాతాళంలోకి తొక్కిరనేటటువంటిది మనకు అనిపించింది. ఈ ఎఫెక్ట్ తెలంగాణ గానీ ఏపీ పైన రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందా? 100% తెలంగాణ మీద ఉంటది, 100% ఉంటది. ఈ దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది రైట్ టైం. లోక్సభ ఎన్నికల కంటే బిఫోర్ వచ్చినటువంటిది ఒక పెద్ద రాష్ట్రంలో ఇట్లాంటి విజయం, అందులో మోడీ ప్రతిష్టాత్మకంగా తిరిగి మరీ చేసినా కూడా అరే జనాలు ఈయన స్వాగతించలేదు. ఎన్ని రోడ్ షోలు చేసినా, ఎంత ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినా, ఎంత కాస్మెటిక్ పాలిటిక్స్ చేసినా, లేకపోతే వర్చువల్ హైప్ ఎంత క్రియేట్ చేసినా కూడా, మన్ కీ బాత్ అని చెప్పినా లేకపోతే ఇంకోటి మాత్రం అయినా కూడా జన్ కీ బాత్ మాట్లాడేటటువంటి నేతలు మాకు కావాలి అనేటటువంటిది ఈ రోజు మనం ఫలితాలలో చూసినాం కదా. ఓకే, ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. దక్షిణాదిలో కర్ణాటకలో వచ్చిన మెజారిటీ కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ అయింది. ఇక ముందు కూడా కర్ణాటక కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఒక దిక్సూచి అంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా పేదవాళ్ళు మొత్తం ఇప్పుడు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే క్రోనీ క్యాపిటలిస్ట్, అంటే బాగా తెలంగాణలో చెప్పాలంటే బాగా డబ్బుతో ఉన్నటువంటి వ్యక్తులు, బాగా బలిసిన వాళ్ళు అని మనం అంటాం కదా. సో వాళ్ళ పక్షాన నిలబడిపోయి వాళ్ళకు మాత్రమే దోషి పెడుతున్నటువంటి సర్కార్ కావాలనా, లేకపోతే పేదోళ్ళ పక్షాన నిలబడి వారి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అయినా, వాళ్ళకి చదువులు చెప్పడం అయినా, వైద్యాన్ని అందించడం అయినా,
సంక్షేమాలైనా అన్ని రకాలుగా సర్కార్ అనేటటువంటిది అత్యధిక శాతం ఉంటున్నటువంటి పేదరికం వైపు నిలబడేది కావాలనా అనంటే ఈరోజు మ్యాండేట్ కర్ణాటకలో చూసిర్రు ఇవే అధిక ధరలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇదే నిరుద్యోగం దేశవ్యాప్తంగా ఉంది ఇదే విషపు ప్రచారాలు దేశవ్యాప్తంగా ఉంటున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆల్రెడీ వాళ్ళు ఈ యొక్క విష ప్రచారాలతోటి కమ్యూనిటీ వైజ్ గా అక్కడున్న రాష్ట్రాన్ని విడదీసి ఉన్నతమైనటువంటి పదవులలో ఉంటున్నటువంటి వారి హుకుం మీదకించి మిగతా వాళ్ళు మొత్తం వినేటటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చారు. దానికి ఒక ఉత్తరప్రదేశ్ నేను ఒక సాక్ష్యంగా చూపిస్తున్నా. చాలా వరకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఒక శాసనం అంటే అక్కడ ఉంటున్నటువంటి ఒక పెద్ద పెద్ద కులమనో లేకపోతే ఇంకొకరనో వాళ్ళు చెప్పి పలానోళ్ళకి ఇవ్వాలి వేయకపోతే మంచిగా ఉండదని ఒక బెదిరింపులకి లోనైపోయి కనీసం పోలీస్ స్టేషన్ అయినా లేకపోతే ఇంకోటైనా స్వేచ్ఛ స్వాతంత్రాలు అరింప చేసుకుని బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇట్లాంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఎక్కడ రావు. ఎందుకంటే లక్షల మంది సచ్చి మనం ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. మాట్లాడే స్వేచ్ఛనైనా లేకపోతే సమానత్వం అయినా ఒకరి మీద ఒకరికి ఎట్లాంటి డిస్క్రిమినేషన్స్ లేనటువంటి సమాజంలో భారతదేశాన్ని నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ దాన్ని కూల్చడానికి బీజేపీ నిరంతరం చేసేటటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ముందుండి రాహుల్ గాంధీ గారి యొక్క టార్చ్ బేరర్ లీడర్షిప్ లో ఎట్లా చేస్తుంది అనేటటువంటిది మనందరం భారత్ జోడో యాత్ర నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన ఎంపీ పదవి కోల్పోయి డిస్క్వాలిఫై అయినా కూడా పట్టుబదులని విక్రమార్కుడు లెక్క ధర్మం వైపు నిలబడి ఈరోజు జయ బజరంగ బలి అని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ఓటేసే ముంగట అనుమన్నాడు. అందరు జయ బజరంగ బలి అనే అన్నారు ఓటేసే ముంగట అనేసేసి కాంగ్రెస్ పార్టీ కోటేసిండు. ఎందుకంటే ఆ హనుమంతుడి ఆశీర్వాదం కూడా ధర్మం దిక్కుంటున్నటువంటి వాళ్ళకి నిజం చెప్పేటటువంటి వాళ్ళకి ధైర్యంగా ఎదిరించేటటువంటి వాళ్ళ దిక్కే ఉంటది తప్ప అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తూ దేవుడి పేరు రాజకీయాలకు వాడేటటువంటి వాళ్ళ మీద ఉండదు కదా. ఇదే సాక్ష్యం. ఆ దేవుడి కృప ఎవరి మీద ఉంది? కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. జయ బజరంగ బలి అని ఈరోజు నినాదం ఇచ్చి మరి కాంగ్రెస్ వైపు ఎందుకు నిలబడ్డారు అంటే ధర్మం దిక్కు కొట్లాడుతున్నాం కాబట్టి, నిజం వైపు నిలబడ్డాం కాబట్టి, పదవులు పీకిన లేకపోతే ఇంకేమైనా రేపొద్దున చేసిన. అందుకనే మన ప్రియాంక గాంధీ గారు అన్నారు, గాలియా బీ నై గోలీ బీ ఖాయంగే హమ్ దేశ్ కెలియే. అట్లాంటి ఇప్పుడు బుల్లెట్లు తిన్నటువంటి కుటుంబమే కదా ఈ దేశం కోసం ఏం చేయలేదు వాళ్ళు. ఇంకా ఇంకేం చేయాలి వాళ్ళు? ఆయన లోపల చిత్తశుద్ధి కనిపిస్తలేదా? ఆయన లోపల నిజాయితీ కనిపిస్తలేదా? ప్రతి పేదవాడిని ఆలింగనం చేసుకుంటే వాళ్ళ కష్టాలను తెలుసుకుంటే వాళ్ళకు భరోసా ఇచ్చేటటువంటి నాయకుడు కావాలనా? లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 20 కాస్ట్యూమ్స్ మార్చుకుంటే ర్యాంప్ బ్యాక్ చేసేటటువంటి ప్రధానమంత్రి కావాలనా? ఎవరు కావాలనేటటువంటి దేశ ప్రజలకు స్పష్టత వచ్చింది. దానికి పునాది రాయి కర్ణాటకలో పడ్డది ఖచ్చితంగా. ఇప్పుడు రేపు సిఎల్పి మీటింగ్ జరిగిన తర్వాత సీఎం ను కూడా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఇప్పటికే సీఎం గా పదవి చేసిన వాళ్ళకి ఇస్తే బాగుంటది అంటారా, లేకపోతే కొత్త వ్యక్తికి ఇస్తే బాగుంటదా? ఒకటి మహేందర్ గారు, ఇప్పుడు మీ ఆలోచన మా ఆలోచన లేకపోతే మన అభిప్రాయం మేరకు జరగవు. ఒకటి ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక విధి విధానం ఉంది. ఒకసారి పార్టీ గెలిచిన తర్వాత సిఎల్పి నాయకుడిని ఫస్ట్ ఎన్నుకుంటారు. గెలిచినటువంటి అందరు నాయకులు కలిసి ఒక సిఎల్పి నాయకుడిని ఎన్నుకుంటారు. తర్వాత అసెస్మెంట్ పైనుంచి ఏఐసిసి అసెస్మెంట్ చేసి అందరి అభీష్టం మేరకి ఎక్కువ శాతం మంది అభీష్టం ఎవరి పక్షాన ఉంది అని అంటే పలానాయన పక్షం ఉంది అని అన్నప్పుడు ఆయనని ముఖ్యమంత్రి లెక్క ప్రొజెక్ట్ చేసేటటువంటి ఆస్కారం ఉంది. లేదు పోటా పోటీగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉందనుకోండి, అది దానికి తగ్గట్టుగా సమన్వయం చేసేటటువంటి విధి విధానాలతోటి ఏఐసిసి పెద్దన్న పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మరి సిద్ధరామయ్య గారు తర్వాత డికే శివకుమార్ గారు కాబట్టి రేపు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకరు డిక్లేర్ అవుతారు. తద్వారా ఇద్దరికి కూడా సమన్వయం చేసేటటువంటి ఆలోచన ఏఐసిసి ఎట్లా చేస్తుంది అనేది మనం రేపు చూడబోతున్నాం. భవిష్యత్తులో ఇంకా రాహుల్ గాంధీకి ఇలాంటి అభిమానమే ఓటు రూపంలో వస్తుంది ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ తిరిగి గాంధీజీ అంటే గాంధీజీ వంశస్థులే తిరిగి దేశానికి ప్రధాని అవుతారు అని చెప్పేసి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఒకటి చెప్తా, ఈ దేశం కోసం నిజాయితీగా పాటుపడేటటువంటి వ్యక్తులని భుజాల మీద ఎత్తుకుంటారు. ఈరోజు డికే శివకుమార్ అనేటటువంటి వ్యక్తి ముంగట కూడా రెండే ఆప్షన్స్ పెట్టింది బీజేపీ, జైలా ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి తీసుకొని ఏ కేసులు ఉండవన్నది. మీరు నన్ను ఎన్ని తప్పుడు కేసులు లేచినా సరే నేను జైలుకే పోతా గానీ నాకు మీ ఉప ముఖ్యమంత్రి వద్దు, నేను పార్టీ మారా అన్నాడు. ఈ రోజు ఆ నిజాయితీని గుర్తించి కర్ణాటక ప్రజలని భుజాల మీద ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించారో మన అందరం చూసినాం. సో ఈ రోజు ధర్మం వైపు కొట్లాడుకుంటా నిజం మాట్లాడుకుంటా ఈరోజు అవతలోడు చేసేటటువంటి బెదిరింపులకి లొంగకుండా ఇంతగనం చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకి దగ్గర కొట్లాడుతున్నప్పుడు
ఆ ప్రజల యొక్క ఆదరాభిమానాలు, ఆ భగవంతుడి యొక్క కృప, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ పైన మెండుగా ఉన్నాయి. అది కర్ణాటకలో మనం చూసినాం. ఇదే తీరు ఇదే తరహా దేశవ్యాప్తంగా కూడా భవిష్యత్తులో చూడబోతున్నాం. ఎందుకంటే కర్ణాటక ప్రజలు ఏవైతే తిప్పలు పడ్డారో అవే తిప్పలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పడుతున్నారు కాబట్టి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.